జయాంధ్ర భారత మాతాకి జై. మూడు ముక్కల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరు తిక్కలల్లో లేకపోతే తింగరల్లో తెలియక రాష్ట్ర ప్రజలు అయోమయ స్థితిలో ఉన్నారు. ఎందుకంటే మీరు మనుషులకే అంబులెన్సులు ప్రొవైడ్ చేయలేకపోతున్నారు, మరోవైపు పశువుల అంబులెన్సులని గొప్పలు చెప్పుకొని మీరు కాలం వెలబుచ్చుతున్నారు. మరీ ముఖ్యంగా నిన్న విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రిలో 15 రోజుల పసికందు చనిపోతే అంబులెన్స్ ప్రొవైడ్ చేయలేకపోవడం వల్ల 120 కిలోమీటర్లు వారి తల్లిదండ్రులు స్కూటీలో ఆ పసికందు మృతదేహాన్ని తీసుకెళ్లారు. అసలు రాష్ట్రం ఏలో ఏం జరుగుతుంది, ఎటువంటి దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్నాయో ముఖ్యమంత్రి గారు మీకు అర్థమవుతుందా? ఇప్పటికైనా మీరు తెలుసుకోండి. ఎవరైతే ఈ చర్రకు కారకులో వారి పైన తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ శాఖకు సంబంధించిన ఆరోగ్య శాఖ మంత్రి ఎక్కడున్నారని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మీరు సుప్రీంకోర్టులో రాజధాని అంశం పెండింగ్ ఉన్నప్పటికీ డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగా మన సిబిఐ అదే భారతీ రెడ్డి గారి పిఏకి నోటీసులు ఇచ్చింది, దాన్ని డైవర్ట్ చేసే కోసం పదే పదే మీరు విశాఖని రాజధాని అని చెప్పి ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులంతా మాట్లాడుతున్నారు. ఇవన్నీ రాష్ట్ర ప్రజలందరికీ అన్నీ తెలుసు, మీరు డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగా విశాఖ రాజధాని పదే పదే అంటున్నారని. ఇప్పటికైనా మీరు విశాఖ రాజధాని మళ్ళా ఎప్పటికైనా చేస్తారు స్వామి? కనీసం ఇప్పటికైనా ఆ విశాఖ ఆసుపత్రిలో అంబులెన్స్ ప్రొవైడ్ చేసి ప్రజలకు ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వసతులు సదుపాయాలు కల్పించండి. మరోవైపు మీరైతే గొప్పలు చెప్పుకుంటూ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కొన్ని వేల రోగాలకు మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కొన్ని వందల రోగాలు ఈ ఆరోగ్యశ్రీకి తెచ్చామంటున్నారు. క్షేత్రస్థాయిలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈరోజు చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. మరీ ముఖ్యంగా మాత్రలు ఇంజెక్షన్లు దొరక్క ప్రజలు బయట తెచ్చుకుంటున్నారు. ఇప్పటికైనా మీరు పబ్లిసిటీలు పిచ్చి కోసమో లేకపోతే గొప్పలు చెప్పుకుండే కోసమో కథలు చెప్పేది మానేసి ప్రజలకు సరైన వసతులు సదుపాయాలు కల్పించాలని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై హింద్, జై జనసేన, భారత మాతాకి జై.